Hi everyone, welcome to arithmetic online classes. The topic we are going to look today, number system. In number system, now we are discussing about model 13 and 14. In model 13, we are discussing about interchanging digits in a number and problems on successor and predecessor. Okay, heroes class lo ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ లో డిజిట్స్ ఇంటర్చేంజ్ అయితే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి చాలా ఇంపార్టెంట్ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ కైనా నవోదయ ఎగ్జామ్ కైనా లేదా మిలిటరీ స్కూల్ ఎగ్జామ్స్ కైనా అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఏంటంటే సక్సెసర్ అండ్ ప్రెడెసర్ మీద సక్సెసర్ అంటే ఏంటి ప్రెడెసర్ అంటే ఏంటి వాటి మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఈరోజు క్లాస్ లో తెలుసుకోబోతున్నాం ఓకే అయితే ఫస్ట్ క్వశ్చన్ కి వస్తే మోడల్ 13 ఇంటర్చేంజింగ్ డిజిట్స్ ఆఫ్ నంబర్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఓకే సో మనకు క్వశ్చన్స్ చాలా బాగా చదవాలి ఓకే క్వశ్చన్ చదివి వాటి వాళ్ళు ఏమి ఇచ్చారు వాళ్ళు ఏమి అడుగుతున్నారు వాట్ దే ఆర్ గివెన్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఓకే అయితే చూడండి అమ్మా ఇక్కడ హియర్ ద క్వశ్చన్ ఈజ్ ఇన్ ఎ ఫైవ్ డిజిట్ నెంబర్ 64783 ఓకే హియర్ వన్ ఫైవ్ డిజిట్ నెంబర్ ఈస్ దేర్ దట్ ఈస్ 64783 ద పొజిషన్స్ ఆఫ్ 4 అండ్ 8 ఆర్ ఇంటర్చేంజ్డ్ అందులో The positions of 4 and 8. Okay, each number lo 4 8 yokka positions marchukunnayanta. Then the find the difference between original number. Aithe ala marchukunna tarvata original number ki and the new number ki madhya difference ante ento adugutunnadu. Difference ento adugutunnadu. Okay, aithe chuddam. Okay, first question chuste manaki ichina question lo first original number enti new number enti raskovali. Okay. మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఒరిజినల్ నెంబర్ ఏంటి ఇచ్చిన క్వశ్చన్ లో వాడు ఇచ్చిన నెంబర్ ఎంత 64783 ఓకే దీని నుంచి మనం రాయగలిగే న్యూ నెంబర్ ఏంటి వాడు ఇచ్చిన కండిషన్స్ ఏంటి 4 అండ్ 8 ఆర్ ఇంటర్చేంజ్డ్ ఓకే 4 8 యొక్క పొజిషన్స్ మార్చమన్నారు అంటే మార్చమన్నారు అంటే ఇంటర్చేంజ్ అవుతున్నాయి అంటే ఏంటి 4 ప్లేస్ లోకి 8 రావాలి 8 ప్లేస్ లోకి 4 రావాలి సో 4 ప్లేస్ లోకి 8 వచ్చింది 8 ప్లేస్ లోకి 4 వచ్చింది ఇలా వచ్చిన తర్వాత మనకి ఒరిజినల్ నెంబర్ కి న్యూ నెంబర్ కి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నారు ఓకే దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒరిజినల్ నెంబర్ అండ్ న్యూ నెంబర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ డిజిట్స్ అనేవి ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఫామ్ అయిన న్యూ నెంబర్ కి ఒరిజినల్ నెంబర్ కి మధ్య డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే ఏం చేయాలి మైనస్ చేయాలి అయితే ఒరిజినల్ నెంబర్ చూడండి 64783 నెంబర్ ఎంత 68743 సో మనకి ఒరిజినల్ నెంబర్ కన్నా న్యూ నెంబర్ పెద్దగా ఉంది కాబట్టి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీస్తే మనకి ఎప్పుడు కూడా వాల్యూ మైనస్ లో వస్తుంది ఓకే ఫస్ట్ మనం రెండు నెంబర్స్ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి సబ్ట్రాక్ట్ చేస్తే 64783 ఓకే త్రీలో త్రీ పోతే జీరో ఓకే ఎయిట్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే ఫోర్ నుంచి టూ సబ్ట్రాక్ట్ చేయలేము అప్పుడు ఎయిట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తీసుకోవాలి టూ తీసుకోవాలి టూకి ఫోర్ కలిపితే సిక్స్ ఇక ఎప్పుడైతే ఇలా మనం కలిపాము ఇక్కడ ఏమవుతుంది వన్ యాడ్ అవుతుంది అంటే ఇక్కడ సెవెన్ ఏమవుతుంది ఎయిట్ అవుతుంది ఓకే మళ్ళీ ఎయిట్ బెస్ట్ ఫ్రెండ్ ఎంత టూ ఎయిట్ బెస్ట్ ఫ్రెండ్ టూ కాబట్టి ఎయిట్ బెస్ట్ ఫ్రెండ్ టూ కాబట్టి ఆ టూని సెవెన్ కలిపితే ఎంత నైన్ ఓకే మళ్ళీ ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ వన్ కలపాలి ఫైవ్ ఎయిట్ నుంచి ఫైవ్ సబ్ట్రాక్ట్ చేస్తే త్రీ ఓకే ఎయిట్ నుంచి ఫైవ్ సబ్ట్రాక్ట్ చేస్తే త్రీ కాబట్టి ఈ విధంగా మనం ఏంటంటే ఆన్సర్ అనేది చేయాలి ఓకే సో మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికి మరొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకు వచ్చిన ఆన్సర్ అనేది 39960 ఓకే కానీ మనకేంటి న్యూ నెంబర్ నుంచి ఒరిజినల్ నెంబర్ తీసాం కానీ మనకు అడిగింది ఏంటి ఒరిజినల్ నెంబర్ నుంచి న్యూ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయమన్నారు అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు నేను ఎప్పుడు కూడా మైనస్ పెట్టాలి ఆన్సర్ ఎంత అంటే -3960 ఈజ్ ఏ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే క్లియర్ అందరికీ అర్థమైంది కదా ఈ విధంగా మనం ఏంటంటే ఇచ్చిన నెంబర్ను ఒరిజినల్ నెంబర్ మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీస్తే మైనస్ పెట్టాలి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీస్తే వచ్చిన ఆన్సర్ వేయాలి ఓకే అర్థమైందా నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్ ఓకే సీ ద సెకండ్ క్వశ్చన్ ఇన్ ఏ ఫైవ్ డిజిట్ నెంబర్ ఓకే సో మనకి ఇచ్చిన ఒరిజినల్ నెంబర్ ఎంత ఒరిజినల్ నెంబర్ ఎంత 95,278. There the positions of 9 and 8 are. The positions of 9 and 8 are. 9 and 8 yoko positions so interchanged. It's a place to find the sum of original number and the new number formed after interchanging the digits. Aithe
యు నెంబర్ మనకి ఎంత వచ్చింది ఇంటర్చేంజ్ చేసిన తర్వాత 9 ప్లస్ లోకి 8 రావాలి 8 ప్లస్ లోకి 9 రావాలి ఎందుకంటే ఇంటర్చేంజ్ అయ్యాయి 9 8 ప్లేసెస్ ఇంటర్చేంజ్ అయ్యాయి మిగతా డిజిట్స్ అన్ని కూడా అదే విధంగా యాస్ ఇట్ ఇస్ గా దించుకోవాలి అయితే ఈ రెండు నంబర్స్ కి మధ్య ఏమడిగాడు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఒరిజినల్ నెంబర్ అండ్ న్యూ నెంబర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ సమ్ అడిగాడు సమ్ చేయడమే ఓకే సో 9 ప్లస్ 8 ఎంత 17 ఓకే 17 నెక్స్ట్ 7 7 14 ప్లస్ 1 15 2 2 4 ప్లస్ 1 5 5 ప్లస్ 5 10 9 ప్లస్ 1 10 10 ప్లస్ 8 18 సో ఆన్సర్ ఎంత అంటే 18 180,557 లైక్ 80,557 ఇస్ ద ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్ లో ఇంటర్చేంజింగ్ అంటే అర్థమైంది కదా ఇచ్చిన నెంబర్ లో డిజిట్స్ ఇంటర్చేంజ్ చేయమంటారు ఏ డిజిట్స్ ఇంటర్చేంజ్ చేయమంటున్నాడో దీని ప్లేస్ లో అది దాని అంటే 9 ప్లేస్ లోకి 8 8 ప్లేస్ లోకి 9 వస్తాయి అలా వచ్చిన తర్వాత ఫామ్ అయ్యే నెంబర్ ని న్యూ నెంబర్ అంటాము ఓకే వాడు ఇచ్చిన నెంబర్ ని ఒరిజినల్ నెంబర్ అంటాము ఆ రెండు నెంబర్స్ కి సమ్ అడిగారు కాబట్టి ఇక్కడ సమ్ చేసాం ఓకే ఇంత అక్కడ క్వశ్చన్ లో డిఫరెన్స్ అడిగారు కాబట్టి మైనస్ చేసాం ఓకే నౌ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్ ఓకే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఒరిజినల్ అండ్ న్యూ నెంబర్ వెన్ డిజిట్స్ ఇన్ టెన్స్ ప్లేస్ అండ్ థౌజండ్స్ ప్లేస్ ఆర్ ఇంటర్చేంజ్ ఓకే ఇంత అక్కడ నెంబర్స్ ఇచ్చారు ఇప్పుడు ప్లేసెస్ బేస్ చేసుకుని అడిగాడు అంటే ఇచ్చిన క్వశ్చన్ లో టెన్స్ ప్లేస్ ని థౌజండ్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ ని డిజిట్స్ ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత వచ్చిన న్యూ నెంబర్ కి ఒరిజినల్ నెంబర్ కి ఏమడిగారు సమ్ అడిగారు ఓకే కాబట్టి ఒరిజినల్ నెంబర్ ఎంత మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఒరిజినల్ నెంబర్ ఏమవుతుంది 562,387 ఓకే ఇది ఒరిజినల్ నెంబర్ న్యూ నెంబర్ ఏంటి మనకి ఏ ప్లేసెస్ ని ఇంటర్చేంజ్ చేయమన్నారు టెన్స్ ప్లేస్ లో ఏముంది ఇక్కడ 8 ఉంది ఓకే నెక్స్ట్ థౌజండ్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్ థౌజండ్స్ థౌజండ్స్ ప్లేస్ లో ఏముంది 2 ఉంది ఈ థౌజండ్స్ ప్లేస్ లో ఉన్నది టెన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ ని ఏం చేయాలి ఇంటర్చేంజ్ చేయాలి ఇంటర్చేంజ్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ఎంత న్యూ నెంబర్ 5 6 2 ప్లేస్ లోకి 8 వస్తుంది 8 ప్లేస్ లోకి 2 వస్తుంది ఓకే ఇలా రెండు నెంబర్స్ వచ్చిన తర్వాత ఆ రెండు నెంబర్స్ కి ఏం చేయమన్నారు సమ్ చేయమన్నారు ఓకే సమ్ చేసిన మే 7 7 14 1 8 ప్లస్ 2 10 10 ప్లస్ 1 11 అగైన్ 1 ఈస్ క్యారీ 3 ప్లస్ 3 6 6 ప్లస్ 1 7 8 ప్లస్ 2 10 ప్లస్ 6 12 12 ప్లస్ 1 13 క్యారీస్ 1 5 ప్లస్ 5 10 10 ప్లస్ 1 7 ఓకే దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే ఆన్సర్ ఏంటంటే 11,30,714 11,30,714 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే ఈ విధంగా ఇచ్చిన నెంబర్స్ ని మనకి ప్లేస్ వాల్యూస్ బేస్ చేసుకొని కూడా అడుగుతాడు ఓకే ఆ ప్లేసెస్ బేస్ చేసుకొని ఆ ప్లేసెస్ ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు ఆ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేయమన్నాడు ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయమన్నాడు ఓకే క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సి ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే చూడండి ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఈ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ టూ డిజిట్స్ ఓకే ఇఫ్ ద డిజిట్స్ ఇంటర్చేంజ్ ప్లేసెస్ అండ్ ద న్యూ నెంబర్ ఈస్ యాడెడ్ టు ఒరిజినల్ నెంబర్ దెన్ ద రిజల్టింగ్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై ఓకే నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ టూ డిజిట్స్ ఓకే ఒక టూ డిజిట్ నెంబర్ ఉందంట దీనికి రెండు మోడల్స్ చెప్తాను ఓకే ఒకటి ఆప్షన్స్ బేస్ చేసుకుని లేదా షార్ట్ కట్ మెథడ్ అనుకోండి ఒకటి ఎక్స్ మెథడ్ అనుకోండి సో మనకి ఎప్పుడైనా సరే టూ డిజిట్ నెంబర్ ని ఏ విధంగా డినోట్ చేస్తామంటే 10x + y ఓకే సో 10x + y అని ఎందుకు తీసుకుంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ 53 ఉంది 53లో ఇది ఎక్స్ అవుతుంది ఇది వై అవుతుంది ఓకే ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్ లో ఎంత 5 వై ప్లేస్ లో ఎంత 3 అంటే 10 × 5 + 3 ఎంత అయింది 10 5 50 + 3 ఎంత వచ్చింది 53 సరిపోయిందా లేదా అంటే ఈ విధంగా రాసుకోవచ్చా లేదా 10x + 5 ఫామ్ లో ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 81 ఓకే 10x + 5 ఫామ్ లో రాస్తే ఇక్కడ ఏంటి ఇది టెన్స్ ప్లేస్ లో ఉంది ఇది టెన్స్ ప్లేస్ ఉంది వన్స్ ప్లేస్ లో ఉంది ఇది ఎక్స్ అనుకుంటాం ఇది వై అనుకుంటాం ఓకే కాబట్టి 10 × 8 + y వై అంటే ఎంత ఇక్కడ 1 10 × 8 = 80 + 1 అంటే 81 సరిపోయిందా లేదా 81 వచ్చిందా లేదా అంటే మీకు ఎప్పుడైనా సార్ టూ డిజిట్ నెంబర్ ఎలా రాసుకోవాలి 10x + y ఫామ్ లో రాసుకోవాలి ఎక్స్ మెథడ్ లో చేసినాం ఎలా రాసుకోవాలి 10x + y అనే ఫామ్ లో రాసుకోవాలి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఎలా రాసుకోవాలి 10x + y ఫామ్ లో రాసుకోవాలి ఓకే అయితే ఈ నెంబర్ ని ఇంటర్చేంజ్ చేస్తే ఏ విధంగా వస్తుంది అంటే 10y + x ఫామ్ లోకి వచ్చేస్తుంది ఈ నెంబర్ లో డిజిట్స్
రెండు డిజిట్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ లోకి వై, వై ప్లస్ లోకి ఎక్స్ వచ్చేస్తుంది. ఓకే, 81 లో డిజిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది, 18 అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ లోకి వై, వై ప్లస్ లోకి ఎక్స్ ఎలా వచ్చాయో ఎక్స్ ఎక్స్ మెథడ్ లో కూడా ఈ విధంగా మార్చుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు అందరికి కూడా ఏ విధంగా రాయాలి అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఎక్స్ మెథడ్ లో ఏ విధంగా ఉంటుంది, నార్మల్ మెథడ్ లో ఏ విధంగా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎక్స్ మెథడ్ లో మనకి ఇచ్చిన టూ డిజిట్ నెంబర్ ఎంత అంటే 10x + 5. తర్వాత ఏంటి, ఇఫ్ ద డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్, డిజిట్స్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఏమవుతుంది, 10y + x అవుతుంది. ఓకే, అది ఇచ్చిన ఒరిజినల్ నెంబర్, ఇది ఇది న్యూ నెంబర్. ఓకే, అయితే ఇంటర్చేంజ్ ద ప్లేస్ ప్లేసెస్ ఆఫ్ ద న్యూ నెంబర్ ఇస్ యాడెడ్ టు ద ఒరిజినల్ నెంబర్, అంటే రెండు నెంబర్స్ ని యాడ్ చేయమన్నాడు. 10x + y కి 10y + x ని యాడ్ చేయమన్నారు. యాడ్ చేస్తే 11x + చూడండి, 10x + x ఏమవుతుంది, 11x అవుతుంది. అలాగే 10y + y ఏమవుతుంది అంటే 11y అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై 11 కామన్ తీయచ్చు రెండింటిలో కూడా. ఇప్పుడు ఏం కామన్ తీసాము, 11 కామన్ తీసాము, అంటే ఎక్స్ ప్లస్ వై అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది, ఎంతో డివిజిబుల్ అవుతుంది. ఈ విధంగా, ఈ విధంగా మన ఎక్స్ అండ్ వై మెథడ్ లో రాయచ్చు. ఓకే, లేదా దీన్ని సింపుల్ గా ఈజీగా మీరు కష్టపడకుండా చేసేయాలనుకుంటే ఏమైనా రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని చేసినా చాలు. ఓకే, మనకి ఇచ్చిన నెంబర్ ఏ నెంబర్ అన్నాడు, 2 డిజిట్ నెంబర్ అన్నాడు, 2 డిజిట్ నెంబర్ కాబట్టి 23 తీసుకున్నా. ఏ నెంబర్ తీసుకున్నా, 23 తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 51 తీసుకున్నా. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఈ డిజిట్స్ అనేవి ఇంటర్చేంజ్ చేయమన్నాడు. అంటే ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఏమవుతుంది, 23 ఏమవుతుంది, 32 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 15 అవుతుంది. ఓకే, ఇచ్చిన ఒక నెంబర్ తీసుకోమన్నాడు, ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్, ఆ 2 డిజిట్ నెంబర్ లో డిజిట్స్ ఇంటర్చేంజ్ చేయమన్నాడు. డిజిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే 23 32 అయింది, ఇక్కడ 51 15 అయింది. ఓకే, ఆ తర్వాత ఈ రెండు నెంబర్స్ ఏం చేయమన్నారు, యాడ్ చేయమన్నారు. యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 55 వచ్చింది. ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 66 వచ్చింది. ఓకే, అయితే ఈ వచ్చిన కొత్త నెంబర్ అనేది, ఈ వచ్చిన ఆన్సర్ అనేది ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏ నెంబర్ తో డివిజిబుల్ అవుతుంది అనేది క్వశ్చన్. చూడండి, 55 అనేది 3 టేబుల్లో వస్తుందా, రాదు, కాబట్టి అవును, కానీ 66 వస్తుంది. కానీ మనం రెండు కూడా రావాలి, రెండు ఎగ్జాంపుల్స్ అందుకే తీసుకున్నాము. ఓకే, 9 టేబుల్లో వస్తుందా, రాదు. 5 టేబుల్లో 55 వస్తుందా, వస్తుంది. కానీ 66 వస్తుందా, రాదు, ఎందుకంటే చివరి డిజిట్ 5 కానీ 0 కానీ అవ్వాలి, కాబట్టి 5 కూడా అవ్వదు. ఓకే, 11 టేబుల్లో వస్తుందా, ఎస్, 11 టేబుల్లో 55 వస్తుంది, 66 కూడా వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, అవుతుంది 11 అనేది అవుతుంది. ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చేయొచ్చు ఇంటర్చేంజింగ్ డిజిట్స్ అనేవి. ఓకే, కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్లో ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకొని ఆ డిజిట్స్ అనేవి ఇంటర్చేంజ్ చేసి 2 డిజిట్ నెంబర్లో డిజిట్స్ ఏం చేయమన్నారు, ఇంటర్చేంజ్ చేయమన్నారు. ఏ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ 2 డిజిట్స్, ఒక నెంబర్ 2 డిజిట్స్ ఉన్నాయి. ఇఫ్ ద డిజిట్స్ ఇంటర్చేంజ్ ప్లేసెస్, అందులో డిజిట్స్ యొక్క ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేసాం. అలా ఇంటర్చేంజ్ చేసిన తర్వాత వచ్చిన రెండు నెంబర్స్ ని కూడా యాడ్ చేస్తే దేంతో డివిజిబుల్ అవుతుంది అనేదే క్వశ్చన్. ఓకే, అందరి క్వశ్చన్ క్లియర్ గా అర్థమైంది కదా. ఓకే, దాన్ని బట్టి ఆ ఇచ్చిన రూల్స్ అలా ఫాలో అవుతూ మనం ఆన్సర్స్ చేసాము. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఆర్ ఇంటర్చేంజ్, ద నెంబర్ సో ఫార్మ్డ్ ఈస్ 18 లెస్ దెన్ ద ఒరిజినల్ నెంబర్, ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఈస్ 8, వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్. దీన్ని కూడా ఎప్పటిలాగా రెండు మోడల్స్ లో కూడా చేయొచ్చు. ఓకే, మనకి ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్, ఫస్ట్ నెంబర్ 10x + y, ఓకే, ఒరిజినల్ నెంబర్ న్యూ నెంబర్ ఎంత, 10y + x. ఓకే, అయితే ద నెంబర్ సో ఫార్మ్డ్ 18 లెస్, అంటే రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 18. ఓకే, రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత, 18 లెస్ దెన్ ద ఒరిజినల్ నెంబర్, ఎంత, ఒరిజినల్ నెంబర్ కన్నా ఈ న్యూ నెంబర్ అనేది 18 లెస్ ఉంది. ఓకే, ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ 2 డిజిట్ నెంబర్ ఆర్ ఇంటర్చేంజ్, ద నెంబర్ సో ఫార్మ్డ్ ఈజ్ 18 లెస్ దెన్ ద ఒరిజినల్ నెంబర్, ఒరిజినల్ నెంబర్ కన్నా 18 తక్కువ ఉంది, ఏంటి నెంబర్. ఓకే, ఏ పెద్ద నెంబర్ ఏంటి ఇందులో, ఒరిజినల్ నెంబర్ పెద్ద నెంబర్, నెంబర్ ఎంత, న్యూ నెంబర్, ఎందుకంటే దీనికి అనేది 18 లెస్ ఉందని కొంచెంలో క్లియర్గా ఇచ్చాడు. చూడండి, ద నెంబర్ సో ఫార్మ్డ్ ఈజ్ 18 లెస్ దెన్ ద న్యూ నెంబర్. ఓకే, అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే, లెస్ అని ఇచ్చినా మోర్ అని ఇచ్చినా ఏంటి డిఫరెన్స్ ఇచ్చినట్టు. ఓకే, డిఫరెన్స్ ఎంత అంటే 10x + y -10y + x = 18. ఓకే, అయితే 10x + y మైనస్
10y minus to plus plus or minus minus అవుతది x is equals 18 ఇక్కడ 10x నుంచి x సబ్ట్రాక్ట్ చేస్తే 9x కి minus 10y plus y అవుతది minus 9y equals 18 9 కామన్ తీస్తే x minus y ఎందుకంటే రెండులో కొ 9 ఉంది కదా 9 కామన్ తీయొచ్చు ఓకే x minus y is equals to ఇటు వైపు into 9 అటు వైపు వెళ్తే by 9 అవుతది ఇక్కడ 9 1 సా 9 2 సా కాబట్టి x minus y ఎంత 2 ఓకే x minus y 2 ఓకే అయితే మనకిచ్చిన దాంట్లో x minus y 2 వచ్చింది ఓకే ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఇస్ 8 ఓకే సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏంటి ఫస్ట్ డిజిట్ x తర్వాత డిజిట్ y కాబట్టి x plus 5 ఎంత 8 ఓకే మనకి x minus y is equals 2 అని x plus y is equals 8 అని ఉన్నప్పుడు అందులో x వాల్యూ ఏమవుతుందంటే 8 plus 2 by 2 ఓకే y వాల్యూ ఏమవుతుందంటే 8 minus 2 by 2 అవుతుంది ఓకే కాబట్టి 8 plus 2 10 10 by 2 ఎంత 5 8 minus 2 ఎంత 8 minus 2 4 6 6 by 2 ఎంత 3 ఓకే అంటే x వాల్యూ ఎంత 5 y వాల్యూ ఎంత 3 కాబట్టి x వాల్యూ రండి మనకి ఇచ్చిన నంబర్స్ లో x వాల్యూ 5 y వాల్యూ 3 అంటే ఆన్సర్ ఎంత అవుతది 3 అవుతది ఓకే వాట్ ఇస్ ద ఒరిజినల్ నంబర్ మనకి పెద్ద నంబర్ ఒరిజినల్ నంబరే కదా కాబట్టి ఒరిజినల్ నంబర్ పెద్ద నంబర్ కాబట్టి 3 ఓకే 35 కూడా ఉంటది ఓకే 35 అనేది న్యూ నంబర్ అవుతది ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఈ నంబర్ ఎందుకంటే దీనికి డిజిట్స్ ఇంటర్చేంజ్ చేయాలి 35 ఓకే ఈ విధంగా చేయాలి ఓకే ఈ విధంగా x మెథడ్ చేయాలి ఓకే ఈ విధంగా x మెథడ్ లో చేసినా పర్వాలే లేదా దీనికి సింపుల్గా ఈజీగా ఓకే ముందు చేసుకోండి నోట్ చేసుకోండి దీన్ని సింపుల్గా ఈజీగా షార్ట్ కట్ లో ఏ విధంగా చేయాలి చెప్తాను చూడండి ఓకే నోట్ చేసుకోండి ఫస్ట్ పాజ్ లో పెట్టుకొని నోట్ చేసుకోండి నెక్స్ట్ చూడండి దీన్ని సింపుల్గా ఈజీగా షార్ట్ కట్ లో ఎలా చేయాలి చెప్తాను చూడండి ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఏంటి టూ డిజిట్ నెంబర్ ఓకే సో ఆప్షన్స్ నుంచి వెళ్ళాలి ఆప్షన్స్ నుంచి ఎలా వెళ్ళాలి అంటే ఇచ్చిన నెంబర్ ఫస్ట్ ఆప్షన్ ఏ అయింది అనుకోండి 35 డిజిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే 53 ఓకే ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్ లో ద నెంబర్స్ ఆఫ్ ఫార్మ్డ్ ఈజ్ 18 లెస్ దెన్ ద ఒరిజినల్ నెంబర్ ఓకే ఇది ఒరిజినల్ నెంబర్ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఒరిజినల్ నెంబర్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఒరిజినల్ నెంబర్ కాబట్టి ఇది ఒరిజినల్ నెంబర్ అవుతుంది ఇది న్యూ నెంబర్ ఒరిజినల్ నెంబర్ కంటే న్యూ నెంబర్ ఎలా ఉండాలి చిన్నగా ఉండాలి ఎందుకంటే 18 లెస్ ఉండాలి అంటే దీనికనేది 18 లెస్ ఉండాలి అంటే 35 నుంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నెంబర్ రావాలి కాకపోతే ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అవ్వదు సరే నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి 26 న్యూ నెంబర్ ఎంత అవుతుంది 62 అవుతుంది ఓకే ఇక్కడ కూడా చూడండి ఒరిజినల్ నెంబర్ కన్నా న్యూ నెంబర్ అనేది పెద్దగా ఉంది ఓకే కాబట్టి ఇది కూడా అవ్వదు మనకి క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చాడు 18 లెస్ దెన్ ద ఒరిజినల్ నెంబర్ డిజిట్స్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత 18 లెస్ అవ్వాలి కాబట్టి అది కూడా అవ్వలేదు నెక్స్ట్ 62 చేస్తే ఎంత 26 ఓకే 62 కన్నా 26 అనేది చిన్నదే అంటే మనకి వాడు ఇచ్చిన కండిషన్ ఫాలో అయింది కానీ వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి 18 ఉండాలి మరి 18 ఉందో చూద్దాం చూడండి 8 యొక్క బెస్ట్ ఫ్రెండ్ 4 4 2 కలిపితే 8 ఓకే డిఫరెన్స్ చేసుకుంటున్నాను ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇక్కడ 3 అవుతుంది 6 లో 3 పోతే 38 కానీ మన డిఫరెన్స్ ఎంత రావాలి 18 రావాలి కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు ఆప్షన్ డి చూడండి 53 ఇచ్చిన నెంబర్ ని డిజిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది 35 అవుతుంది డిఫరెన్స్ ఎంత చూడండి 5 యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎంత కలిపితే సారీ 5 యొక్క బెస్ట్ ఫ్రెండ్ 5 5 3 కలిపితే 8 ఓకే నెక్స్ట్ 5 లోంచి 4 పోతే 1 వచ్చిందా లేదా డిఫరెన్స్ 8 వచ్చిందా లేదా ఆన్సర్ ఏమవుతుంది టీ అవుతుంది ఈ విధంగా ఆప్షన్స్ నుంచి కూడా మనం చేయొచ్చు ఓకే ఇచ్చిన క్వశ్చన్ లో ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ డిజిట్స్ ఇంటర్చేంజ్ చేసాము అలా ఇంటర్చేంజ్ చేసిన తర్వాత వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి 18 ఉండాలి కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ లో ఆప్షన్స్ ఆన్సర్ అయ్యేందుకు ఒరిజినల్ నెంబర్ అవుతుంది ఆ ఒరిజినల్ నెంబర్ నుంచి డిజిట్స్ ఇంటర్చేంజ్ చేసి నెంబర్ వేసాము దాని నుంచి డిఫరెన్స్ తీసుకొచ్చాము ఆ డిఫరెన్స్ మనకి ఎక్కడైతే 18 వస్తుందో అదే ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇందులో క్లియర్ గా బాగా వినండి ఇంతక లాంటి క్వశ్చన్ ఇది కూడా ఓకే క్వశ్చన్ చూడండి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్ ఇస్ 10 వెన్ వి ఇంటర్చేంజ్ ఒక టూ డిజిట్ నెంబర్ ఉంది ఓకే టూ డిజిట్ నెంబర్ అంటే ఇది అవ్వచ్చు ఇదేనా అవ్వచ్చు ఇదేనా అవ్వచ్చు ఇదేనా అవ్వచ్చు ఆ రెండు నెంబర్స్ డిజిట్స్ ని సమ్ చేస్తే ఎంత వచ్చింది 10 వచ్చింది అన్నాడు 7 ప్లస్ 3 10 3 ప్లస్ అన్ని 10 ఉన్నాయి అంటే ఏ ఆప్షన్ అవ్వచ్చు వెన్ వి ఇంటర్చేంజ్ ద డిజిట్స్ డిజిట్స్ ఇంటర్చేంజ్ చేసాం అంటే 73 ఇప్పుడు ఏమైంది 37 అయింది ఇక్కడ ఏమైంది 73 అయింది ఇక్కడ ఏమైంది 64 అయింది ఇక్కడ ఏమైంది 46 అయింది
Okay, when the interchanging the digits, it's found that the resulting number is good option nunchi nenu chestunnanu x method lo cheyachu option nunchi kuda cheyachu. Okay, it is found the resulting number is greater than a result number anedi ekku undanta is greater than the original number. Original number kana idu ekku undalanta. Okay, 73 kana 37 ekkuva kaadu option avudu. 37 kana 73 ekkuva avutadi idu answer ayye chance undi. 46 kana 64 ekkuva idu kuda avutadi idu kuda answer ayye chance undi. 64 కన్నా 46 ఎక్కువ తక్కువ కాబట్టి ఇది అవుతుంది అంటే ఆప్షన్ బి అని అవ్వచ్చు ఆప్షన్ సి అని అవ్వచ్చు ఒరిజినల్ నెంబర్ బై 36 ఎంత గ్రేటర్ దెన్ అన్నాడు 36 గ్రేటర్ దెన్ అన్నాడు అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి 36 ఉండాలి కాబట్టి 7 లోంచి 3 పోతే ఎంత 7 నుంచి 73 నుంచి 37 సబ్ట్రాక్ట్ చేస్తే 7 యొక్క బెస్ట్ ఫ్రెండ్ 3 3 ప్లస్ 3 6 ఇది 4 అవుతది 7 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 36 ఆన్సర్ ఎంత అవుతది ఇదే అవుతది 46 నుంచి 64 నుంచి 46 సబ్ట్రాక్ట్ చేస్తే 8 46 యొక్క బెస్ట్ ఫ్రెండ్ 4 కాబట్టి 4 4 8 5 అవుతది 18 ఓకే ఇది అవుతది ఓకే కాబట్టి ఆన్సర్ ఏమవుతది ఆప్షన్ బి ఇస్ ఆన్సర్ ఇలా ఆప్షన్ నుంచి మనం చేసాము ఓకే ఏమీ లేదమ్మా జాగ్రత్తగా వినండి ఒక నంబర్ ఉంది ఆ నంబర్ లో రెండు డిజిట్స్ ని కలిపితే 10 అని చెప్పాడు కాబట్టి రెండు డిజిట్స్ ని కలిపితే 10 అన్నిటికి 10 ఏ కాబట్టి ఆప్షన్ ఏ అనవచ్చు బి అనవచ్చు సి అనవచ్చు డి అనవచ్చు ఫస్ట్ కండిషన్ నుంచి మనం ఏమీ చేయలేం వెన్ బి ఇంటర్చేంజ్ ద డిజిట్స్ డిజిట్స్ ని ఇంటర్చేంజ్ చేసాం ఇంటర్చేంజ్ చేస్తే ఏమొచ్చింది 73 అనేది 37 అయ్యింది 37 అనేది 73 అయ్యింది 46 అనేది 64 అయ్యింది 64 అనేది 46 అయ్యింది ఓకే అలా ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఇట్ ఇస్ ఫౌండ్ మనం ఏం ఫైండ్ చేసాము దట్ ద రిజల్టింగ్ నంబర్ ఇస్ ఆ వచ్చిన ఆన్సర్ ఆ వచ్చిన రిజల్ట్ అనేది గ్రేటర్ దెన్ ద ఒరిజినల్ నంబర్ ఒరిజినల్ నంబర్ కన్నా ఎక్కువ ఉండాలంట ఇది ఒరిజినల్ నెంబర్ కన్నా ఎక్కువ ఉందా లేదు అందుకే ఆప్షన్ ఏ అవ్వదని చెప్పి అలాగే ఆప్షన్ డి కూడా అలాగే అవ్వదు అయితే ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు ఓకే గ్రేటర్ దెన్ ద ఒరిజినల్ నెంబర్ బై 36 వాటి మధ్య డిఫరెన్స్ ఎంత 36 ఉండాలంట ఓకే కాబట్టి రెండు మధ్య డిఫరెన్స్ ఎంత 36 మనకి ఎప్పుడు వచ్చిందో చూస్తాం చూస్తే ఎక్కడైతే మనం 36 వచ్చిందో అదే ఆప్షన్ అవుతుంది ఈ విధంగా ఆప్షన్స్ నుంచి చేయడం మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే లేదా 10x ప్లస్ వై 10y ప్లస్ ఎక్స్ 10x plus y minus 10y minus x is equals to 36 and this koni x plus y is equals to 10 and this koni rendu equations nunchi solve cheyadam kuda important okay danu gurinchi manam clear ga detail ga meeku algebra ane oka topic vastadi aa topic ayipoyin tarvata malli veedi meeda malli x method lo ee vidhanga cheyali ani cheptanu ee model okay next question the sum of the digits of a 2 digit number is 15 a 2 digit number undanta ఆ 2 డిజిట్ నెంబర్ సమ్ 15 అవుతదంట 9 ప్లస్ 6 15 7 ప్లస్ 8 15 9 ప్లస్ 6 15 ఓకే అయితే ఆప్షన్ 7 అవ్వచ్చు 15 అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఇస్ 3 9 లో 6 పోతే 3 8 లో 7 పోతే 1 9 లో 6 పోతే 3 అంటే బి అనేది అవదు ఎందుకంటే రెండు డిజిట్స్ ఉన్నాయి రెండు డిజిట్స్ సమ్ 15 డిఫరెన్స్ 3 అనేది ఆప్షన్ ఏ లోనూ ఉంది ఆప్షన్ సి లోనూ ఉంది అయితే వాట్ ఇస్ ద 2 డిజిట్ నెంబర్ అయితే ఆప్షన్ ఏ అనవచ్చు ఆప్షన్ సి అనవచ్చు అంటే ఆప్షన్ ఏ సి రెండు ఉంది ఏంటి ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్ ఈ విధంగా ఈజీగా చూసారా ఎంత ఈజీగా చేసాచో చిన్న అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక 2 డిజిట్ నెంబర్ ఉంది 2 డిజిట్ నెంబర్ లో రెండు డిజిట్స్ ని యాడ్ చేస్తే డిజిట్స్ ని యాడ్ చేస్తే ఎంత 15 రావాలి డిఫరెన్స్ చేస్తే 3 రావాలి అలా 15 3 వచ్చిన ఏంటి ఉన్నాయి ఆప్షన్ ఏ ఆప్షన్ సి ఏది పెద్దది ఏది చిన్నది అనే దానికి అక్కడ క్లారిటీ ఇవ్వలేదు ఒకవేళ పెద్ద నెంబర్ అంటే ఏ అవుతుంది ఆ పెద్ద నెంబర్ అంటే సి అవుతుంది చిన్న నెంబర్ అంటే ఏ అవుతుంది కానీ అక్కడ క్లారిటీ లేదు కాబట్టి మనకి రెండు కూడా ఆన్సర్స్ అయ్యాయి కాబట్టి ఆప్షన్స్ ఏ అండ్ సి ఆన్సర్ ఈ విధంగా మనకి డిజిట్స్ మే అడుగుతారు ఓకే స్టార్టింగ్ చెప్పిన చాలా ఇంపార్టెంట్ అవి రెగ్యులర్ గా ఎక్కువగా అడిగే క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఇచ్చే క్వశ్చన్ ఓకే తర్వాత చెప్పేవి కూడా మనకి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది ఓకే డిజిట్స్ అనేవి ఇంటర్చేంజ్ చేస్తూ ఏదనేది అడుగుతాడు ఇవి ఆప్షన్స్ చెప్పడం చాలా ఈజీ డిఫరెన్స్ ఇంటర్చేంజింగ్ డిజిట్స్ ఇస్తే టూ ఆప్షన్స్ ద్వారా వెళ్ళడం మనకి చాలా ఈజీ ఎక్స్ మెథడ్ బై మెథడ్ ఓకే కానీ ఎక్స్ మెథడ్ బై మెథడ్ కూడా నేర్చుకోండి మీకు ఫర్దర్ గా నెక్స్ట్ క్లాసెస్ లో ఓకే నెక్స్ట్ మోడల్ 14 ఓకే మోడల్ 14 లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే సక్సెసర్ అంటే ఏంటి ప్రెడిసర్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం ఓకే వాట్ ఈస్ సక్సెసర్ డెఫినేషన్ చూడండి సక్సెస్ డెఫినేషన్ ద నెంబర్ దట్ కమ్స్ జస్ట్ ఆఫ్టర్ గివెన్ నెంబర్ ఇస్ కాల్డ్ సక్సెస్ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ కి వెంటనే వచ్చే నెంబర్ సక్సెస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ 5 కి సక్సెస్ ఎంత అంటే 6
58 కి సక్సెస్ ఎంత అంటే 59 ప్లస్ 1 చేయాలి 5093 కి సక్సెస్ ఎంత అంటే 5094 ఓకే దీనికి సక్సెస్ ఏమవుతుంది అంటే ప్లస్ 1 చేస్తే అదే సక్సెస్ అవుతది అంటే ద నంబర్ దట్ కమ్స్ జస్ట్ ఆఫ్టర్ ఎ గివెన్ నంబర్ ఇస్ కాల్డ్ సర్ నేను ఒక నంబర్ తీసుకున్న నంబర్ లో దాని తర్వాత వచ్చే నంబర్ ఏమవుతది సక్సెస్ అవుతది మరి ప్రిడిసర్ అంటే ఏంటి అవుతది ముందు నంబర్ అవుతది ద నంబర్ దట్ కమ్స్ జస్ట్ బిఫోర్ ఎ గివెన్ నంబర్ ఏదైనా ఒక నంబర్ ఉంటే ఆ నంబర్ ముందు నంబర్ అంటే 5 కి ప్రిడిసర్ ఎంత అంటే 4 10 కి ప్రిడిసర్ ఎంత అంటే 9 36 కి ప్రిడిసర్ ఎంత అంటే 35 1024 ప్రిడిసర్ ఎంత అంటే 1023 ఓకే దాని ముందు నంబర్ అనేది ప్రిడిసర్ అవుతుంది అందరికీ సక్సెసర్ అంటే ఏంటో ప్రిడిసర్ అంటే ఏంటో అర్థమైంది కదా సక్సెసర్ అంటే ఇచ్చిన నంబర్ కి ప్లస్ 1 చేయాలి ప్రిడిసర్ అంటే ఇచ్చిన నంబర్ కి మైనస్ 1 చేయాలి అలా చెప్పాలి అంటే ఓకే ఈ విధంగా సక్సెసర్ ప్రిడిసర్ మీద మనం ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ సక్సెసర్ ఆఫ్ 56238 నేను చెప్పేది నెక్స్ట్ నెంబర్ సక్సెసర్ అవుతుంది కాబట్టి 56239 ఈజ్ ఏ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే సక్సెసర్ అడిగారు కాబట్టి ఓకే అర్థమైందా క్వశ్చన్ ఏమి లే ఈజీ క్వశ్చన్ అదే ప్రెడిసర్ అడిగితే 99,565 ప్రెడిసర్ అంతా అడిగారు ఓకే 99,564 ఈజ్ ఏ ప్రెడిసర్ దాని ముందు నెంబర్ ఏమే అదే ప్రెడిసర్ దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది సక్సెసర్ అవుతుంది దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది సక్సెసర్ అవుతుంది దాని ముందు నెంబర్ ఏమవుతుంది ప్రెడిసర్ అవుతుంది ఓకే ఇచ్చిన నెంబర్ తర్వాత నెంబర్ సక్సెసర్ ముందు నెంబర్ ఏంటి ప్రెడిసర్ ఓకే దీని ముందు నెంబర్ అడిగినట్టు ప్రెడిసర్ అంటే ఓకే ఈ విధంగా సక్సెసర్ అండ్ ప్రెడిసర్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ సక్సెసర్ అండ్ ప్రెడిసర్ ఆఫ్ 10,000 ఓకే 10,000 తీసుకోమన్నాడు 10,000 కి సక్సెసర్ ప్రెడిసర్ రెండు రాసి వాటి సమ్ చేయమన్నారు కాబట్టి 10,000 కి సక్సెసర్ ఏమవుతుంది 10,000 కి సక్సెసర్ ఏమవుతుంది 10,000 సక్సెసర్ ఎంత 10001 ఓకే 1001 ఓకే అదే 10,000 కి ప్రెడిసర్ ఏమవుతారు ముందు నెంబర్ ప్రెడిసర్ ఏమవుతుంది దాని ముందు నెంబర్ ఏమవుతుంది 49 ఓకే 10,000 అనేది మనకి 5-డిజిట్ నెంబర్ కాబట్టి ముందు నెంబర్ అనేది 4-డిజిట్ నెంబర్ కాబట్టి 49 ఈ రెండు యాడ్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 9 plus 1 10 9 plus 1 10 9 plus 1 10 1 plus 1 2 ఓకే కాబట్టి 3,000 ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ ఈ విధంగా ఒక సింగిల్ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కి సక్సెసర్ ప్రెడిసర్ కి సమ్ ఎంత అని అడిగితే ఇలాగా చేయాలి యాక్చువల్ గా కానీ దీన్ని ఈజీగా మనం ఎలా చేయొచ్చు అంటే ఎప్పుడైనా సరే అలాగ అడిగినప్పుడు చిన్న నెంబర్ నే రెండు సార్లు యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది చిన్న నెంబర్ రెండు సార్లు యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఈజ్ అ షార్ట్ కట్ మెథడ్ ఓకే ఫ్రెండ్స్ ఒకే నెంబర్ ఒకటి సింగిల్ నెంబర్ కి సక్సెసర్ ప్రెడిసర్ సమ్ ఎంత వేరు వేరు నెంబర్స్ ఇస్తే అవ్వదు షార్ట్ కట్ ఈ షార్ట్ కట్ అవ్వదు ఒకే నెంబర్ కి సక్సెసర్ ప్రెడిసర్ రాసి వాటి సమ్ చేయమంటే అదే నెంబర్ ని 2 times యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే లేదా ఇచ్చిన నెంబర్ కి సక్సెసర్ రాసి ప్రెడిసర్ రాసి యాడ్ చేసిన మనకు ఆన్సర్ వస్తుంది ఓకే క్లియర్ ఆన్సర్ ఎంత అంటే ఆన్సర్ 20,000 ఇస్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ డిఫరెన్స్ అడిగారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెసర్ అండ్ ప్రెడిసర్ ఆఫ్ 5,62,314 ఓకే 5,62,314 కి ఫస్ట్ సక్సెసర్ రాస్తే ఓకే 5,62,315 నెక్స్ట్ ప్రెడిసర్ రాస్తే 5,62,313 అవుతుంది ఓకే వాటి మధ్య ఏం అడిగాడు డిఫరెన్స్ అడిగాడు డిఫరెన్స్ తీసుకోండి 5 3 సపరేట్ చేస్తే 2 ఓకే మిగతావన్నీ 0s ఆన్సర్ అంతా ఓకే అంటే ఈ క్వశ్చన్ కి షార్ట్ కట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా ఆల్వేస్ 2 అవుతుంది ఎప్పుడైనా సరే సింగిల్ ఒక నెంబర్ కే సక్సెసర్ ప్రెడిసర్ రాసి సమ్ చేయమంటే ఆ ఇచ్చిన నెంబర్ ని 2 times యాడ్ చేయాలి ఎప్పుడైనా ఒక నెంబర్ కి అంటే ముందు క్వశ్చన్ సింగిల్ నెంబర్ కి సక్సెసర్ రాసి ప్రెడిసర్ రాసి సమ్ చేయమంటే రెండు క్వశ్చన్స్ ని కూడా యాడ్ చేయాలి ఓకే రెండు ఆ నెంబర్ ని 2 times యాడ్ చేస్తే సరిపోతుంది షార్ట్ కట్ అదే నెంబర్ ని సక్సెసర్ ప్రెడిసర్ రాసి సింగిల్ నెంబర్ కి సక్సెసర్ ప్రెడిసర్ రాసి డిఫరెన్స్ రాయమంటే ఆన్సర్ ఏంటంటే 2 మీరు ఆన్సర్స్ క్వశ్చన్ అంతా చేయవసరం లే ఓకే సో చేసినా సరిపోతుంది లేకపోతే చేసినా సరే మీకు ఆన్సర్ 2 వస్తుంది ఇచ్చిన క్వశ్చన్ కి సక్సెసర్ రాయాలి ప్రెడిసర్ రాయాలి 2 వస్తుంది ఆన్సర్
ఓకే. నెక్స్ట్ ఇక్కడ రెండు వేర్వేరు నెంబర్స్ ఉన్నాయి. ఇలా రెండు వేర్వేరు నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం ఎంత కళా చేయకూడదు. అయితే సమ్ అడిగినప్పుడు 2 ప్లస్ చేసేయడము, మైనస్ సబ్ట్రాక్షన్ అడిగినప్పుడు 2 అనేది రాయడం అనేది సింగిల్ నెంబర్కి మాత్రమే, డబల్ నెంబర్కి రాయకూడదు. అలా సింగిల్ నెంబర్కి సక్సెసర్ ప్రిడిసర్ ఇచ్చినప్పుడు మాత్రమే చేయాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ ద వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ ద టూ నెంబర్స్ 564 అండ్ 234. 564 కి 234 కి వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ ద టూ నెంబర్స్, సక్సెసర్స్ రాయమన్నారు. 564 సక్సెసర్ ఏమవుతుంది? 565 అవుతుంది. ఓకే 234 కి ఏమవుతుంది? 235 అవుతుంది. ఓకే అయితే వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ టూ నెంబర్స్ 564 అండ్ 234? కాబట్టి 565 235 అనేది మనకు ఆప్షన్స్ లో ఉంటుంది, అదే ఆన్సర్ అవుతుంది. ఓకే సక్సెసర్స్ రాయమన్నారు, టూ నెంబర్స్ కి సక్సెసర్స్ రాయమన్నారు. రాసి వాటిని యాడ్ చేయమనలేదు, డిఫరెన్స్ చేయమనలేదు, ఏమీ చేయమనలేదు. ఓకే కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రెడిసర్ అండ్ సక్సెసర్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్, బిట్వీన్ టూ నెంబర్స్ 1 lakh అండ్ 89,765? ఇచ్చిన కొంచెం జాగ్రత్తగా చదవాలి. ద ప్రెడిసర్ అండ్ ఆఫ్ ఇచ్చిన నెంబర్ కి వాట్ ఈస్ ద ప్రెడిసర్ అండ్ సక్సెసర్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్, ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తీసుకొని ఆ డిఫరెన్స్ కి సక్సెసర్ ఏంటి, ప్రెడిసర్ ఏంటి అడుగుతున్నాడు. ఓకే ముందు డిఫరెన్స్ తీసుకుందాం. 1 lakh ఓకే, 1 follows 5 zeros ఓకే. 1 lakh కి 89,765 కి డిఫరెన్స్ ఎంత? ఓకే 0 నుంచి 5 సపరేట్ చేయలేము కాబట్టి బై 5 బెస్ట్ ఫ్రెండ్ 5 కాబట్టి 5. సిక్స్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇక్కడ మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ తీసుకున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది, 7 అయిపోతుంది. 7 బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? 3. ఓకే నెక్స్ట్ ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ తీసుకున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది, 8 అవుతుంది. 8 బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? 2. ఇక్కడ ఆల్రెడీ బెస్ట్ ఫ్రెండ్ తీసుకున్నాం కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ తీసుకున్నాం కాబట్టి 10 అవుతుంది. ఓకే సో కాబట్టి లేదు మీరు నార్మల్గా ఇలా చేస్తే సరిపోతుంది, 9 లోంచి క్యారీ తెచ్చుకుంటాము 10 అవుతుంది. 10 నుంచి 5 తీస్తే 5, 9 లోంచి 6 పోతే 3, నెక్స్ట్ 9లో 7 2, 9లో 9 పోతే 0, 10లో 0 పోయినా 0. ఓకే 1 ఉంటుంది. ఓకే నెక్స్ట్ 9లోంచి 8 పోతే 1. ఓకే కాబట్టి ఈ విధంగా మనకి ఏమవుతుంది అంటే ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే కాబట్టి ఇది ఏంటి ఇచ్చిన క్వశ్చన్లో డిఫరెన్స్. ఓకే ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన రెండు నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకున్నాము, డిఫరెన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తీసుకొని ప్రెడిసర్ సక్సెసర్ రాయమన్నారు. ప్రెడిసర్ ఎంత అవుతుంది? 10234 అవుతుంది. ఓకే నెక్స్ట్ సక్సెసర్ ఏమవుతుంది? 10235 అవుతుంది. ఓకే కాబట్టి 10234.5 అనేది ఆన్సర్. ఓకే ఫస్ట్ ఇది ప్రెడిసర్, సెకండ్ ఇది సక్సెసర్ అడిగారు కాబట్టి ఫస్ట్ కి డిఫరెన్స్ చూడండి. ఇచ్చిన క్వశ్చన్ చూడండి, వాట్ ఇస్ ద ప్రెడిసర్ అండ్ సక్సెసర్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్, డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్, ఆ టూ నెంబర్స్ ఇచ్చారు 1,89,765. రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తీసుకొని దానికి ప్రెడిసర్ సక్సెసర్ ఫైండ్ చేశారు, అంతే అదే ఆన్సర్. ఓకే సో ఈ విధంగా మనకి ప్రెడిసర్ అండ్ సక్సెసర్ మీద క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే సో మీకు హోంవర్క్ క్వశ్చన్స్ అనేవి మీకు ఈ బుక్ లో కొంచెం తక్కువ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, దానివల్ల ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ రాయడం జరిగింది. అన్ని మీరు నోట్ చేసుకొని తరువాత మీరు హోంవర్క్ చేయాలి. ఓకే సో మోడల్ 13 మీద ఈ క్వశ్చన్స్ అన్ని, సో పేజ్ నెంబర్ 1 లో ఫస్ట్ కామన్ నెంబర్ 5 లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 8, 26, 48, 54, 52 మొత్తం అక్కడ 4 క్వశ్చన్స్. ఆ 4 క్వశ్చన్స్ చేసిన తర్వాత ఇవి మీ మెటీరియల్ లో ఉన్న క్వశ్చన్స్. ఓకే ఈ ఫస్ట్ పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 15, పేజ్ నెంబర్ 7 లో ఉన్నవి మీకు మెటీరియల్ లో ఉన్న క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత 5th క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఆ 5th క్వశ్చన్ అయిపోయిన తర్వాత 6th క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఓకే వీడియోని పాజ్ లో పెట్టి నోట్ చేసుకోండి. తర్వాత 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, ఓకే ఈ రెండు కూడా నోట్ చేసుకోండి. ఓకే ఈ 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ నోట్ చేసుకున్న తర్వాత ఓకే నెక్స్ట్ 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ మీకు వీడియోలో రెండు లైన్స్ కనిపిస్తున్నాయి కదా పాజ్, ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియో పాజ్ అవుతుంది, అప్పుడు నోట్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, అలా ఈ 10 క్వశ్చన్స్ కూడా ఏంటంటే మీకు మోడల్ 13 మీద హోంవర్క్ క్వశ్చన్స్. ఓకే నెక్స్ట్ సక్సెసర్ ప్రెడిసర్ మీద హోంవర్క్ క్వశ్చన్స్ ఇవి నోట్ చేసుకోండి. ఓకే సక్సెసర్ అండ్ ప్రెడిసర్ మీద హోంవర్క్ క్వశ్చన్స్ ఏంటంటే ఇవి పేజ్ నెంబర్ 4లోని ఉన్న ఎక్సైజ్ 4లో ఉన్న క్వశ్చన్స్, ఎక్సైజ్ 3లో ఉన్న క్వశ్చన్స్ అవి కాకుండా మిగతా కింద ఇచ్చిన క్వశ్చన్స్ కూడా. ఓకే నెక్స్ట్ ఓకే ఈ హోంవర్క్ అంతా చేసి ఈ హోంవర్క్లో ఏమైనా డౌట్స్ ఉంటే, ఈ హోంవర్క్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్నీ కూడా మాకు
వాట్సాప్ చేస్తే మేము చెప్తాము, లేదా కాల్ చేసి అడిగినా సరే మేము చెప్తాము. ఓకే, కాబట్టి హోంవర్క్ అంతా అందరూ కూడా ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే మీకు విన్నన్న క్లాసు అర్థమవుతుంది, ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఓకే, మీకు ఒకవేళ చెప్పిన క్లాసు కానీ అర్థం అవ్వలేకపోతే ఏం, వీడియోని రెండోసారి చూడండి, ఒకసారి చూడండి, నాలుగు సార్లు చూడండి, ఫైవ్ టైమ్స్ చూడండి. అలా కనీసం ఒకలా ఫైవ్ టైమ్స్ చూస్తే డిఫికల్ట్ టాపిక్ అయినా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఏదైనా సరే విషయాన్ని మనకి తెలియకపోయినా అర్థం కాకపోయినా నెంబర్ ఆఫ్ ఎక్కువ సార్లు మనం బాగా చూస్తే వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మీకు హోంవర్క్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా హోంవర్క్ క్వశ్చన్స్. ఓకే, ఈ హోంవర్క్ క్వశ్చన్స్ అన్ని కూడా నోట్ చేసుకొని, క్వశ్చన్స్ అన్ని కూడా నోట్ చేసుకొని వర్క్ అంతా చేసి బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఖచ్చితంగా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు సైనిక్ స్కూల్ సీట్ కొట్టచ్చు. హ్యాపీగా మీరు, మీ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మిమ్మల్ని చూసి మీ పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, బీ సేఫ్.